శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతికి నియోజకవర్గం ఏ మూలకు వెళ్లినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తాజాగా కొత్తూరు మండలం మెట్టూరు బిట్ 3 ఇరపాడు గ్రామంలో ఎమ్మెల్యేను గ్రామాల్లోకి రాకుండా గ్రామస్తులు అడ్డుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెడ్డి శాంతి డౌన్ డౌన్, రెడ్డి శాంతి గో బ్యాక్ అనే నినాదాలు చేయటంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వంశధార నిర్వాసితులకి ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంటే ఏం చేస్తున్నావు అని, ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కావంటూ నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పెద్దమడి గ్రామాన్ని ఈ పంచాయతీలో పెట్టకుండా డ్రామాలాడుతున్నావని, గ్రామంలో శ్మశానం కోసం ఆనాడు గ్రామ ప్రజలు అడిగినా పట్టించుకోకుండా గ్రామ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసి ఇప్పుడెలా గ్రామంలోకి వస్తావు అంటూ గ్రామస్తులు ఎమ్మెల్యేను నిలదీశారు. ఇదిలా ఉంటే వైసీపీ పార్టీ కోసం పార్టీ స్థాపించిన నాటి నుంచి కష్టపడ్డ కార్యకర్తలను దూరం పెట్టి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తికి జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి పదవిని కట్టబెట్టాం అని, టీడీపీ వాళ్లకి పోస్టులు అమ్ముకున్నావని భూ కబ్జాదారులకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి కబ్జాదారులను రౌడీ షీటర్లను వెంటబెట్టుకుని తిరుగుతున్న నిన్ను మా గ్రామంలోకి రానివ్వం అంటూ రెడ్డి శాంతి ముఖం మీదే ప్రజలు చెప్పడంతో ఎమ్మెల్యేకి ప్రజలకేం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఎదురయ్యింది. ఎమ్మెల్యే స్థానికురాలు కాదు కాబట్టే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కేవలం అధికారం కోసం మాత్రమే పాతపట్నం నియోజకవర్గానికి స్థానికేతర నాయకులు వస్తున్నారు అని, ఇలాంటి నాయకులు మా నియోజకవర్గానికి అవసరం లేదు అని, స్థానికులే ముద్దు స్థానికేతరలు వద్దు అంటూ కూడా ప్రజలు నినాదాలు చేశారు. Thank you.